ఎమ్మెల్యేగ ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడదాం అనుకుంటున్న ఆ ఎంపీకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా? నల్లేరు మీద నాటకనుకున్న అక్కడి రాజకీయం రివర్స్ అయ్యి సెగలు పుడుతున్నాయా? టికెట్ గ్యారంటీ సినిమాలో సీన్స్ వేరుగా ఉన్నాయా? ఒంటరి పోరాటం నా వల్ల కావడం లేదంటూ వైసీపీ హైకమాండ్స్కు మొరపెట్టుకున్న ఆ ఎంపీ ఎవరు? ఆయనకొచ్చిన సమస్య ఏంటి? విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 2017లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత జగన్ వేవ్ కలిసొచ్చి తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయ్యారు. ఎంపీగా కంటే వ్యాపారిగా ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతానని పబ్లిక్గా చెప్పుకునే ఎంవీవీ ఈసారి అసెంబ్లీ సీటుపై ఫోకస్ పెట్టారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ అధినాయకత్వం ఆలోచనల్ని పసిగట్టి ఆ యాంగిల్లో వర్కౌట్ చేసుకున్నారట ఆయన. దీంతో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాణి విజయ నిర్మలను మార్చేసి ఎంవీవీకి బాధ్యతలు ఇచ్చింది హైకమాండ్. ఇది ఒక రకంగా ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చెయ్యడమే అన్నది పొలిటికల్ టాక్. అయితే ఎంవీవీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే అసలు మ్యూజిక్ స్టార్ట్ అయిందట. ఈసారి తూర్పు టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వర్గం ఎంపీ నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తోంది. అది ఏ రేంజ్లో ఉందంటే అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడికి సహకరిస్తాం తప్ప ఎంవీవీతో కలిసి పనిచేయలేమని అంటోంది ఆ వర్గం. ఇక మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న అక్కరమాణి కూడా డీలా పడ్డట్టు చెప్పుకుంటున్నారు. అలాగని రాజీపడి పనిచేయలేమని అవమానపడ్డ చోటే అవకాశం సాధిస్తామని గట్టిగా చెబుతోందట ఆమె టీమ్. దీంతో విశాఖ తూర్పు వైసీపీలో అంతర్గత రాజకీయాలు రచ్చకెక్కాయి. పార్టీలో తనను వ్యతిరేకిస్తున్న రెండు వర్గాలను బలహీనపరిచేందుకు ఎంపీ చేసిన ప్రయత్నాలు ఎక్కడికక్కడ బెడిసి కొడుతున్నట్టు తెలిసిందే. విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గాల్లో యాదవులు కీలకం. దాదాపు ప్రతి నియోజకవర్గ పరిధిలో గెలుపోటంలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉన్నారు. ఇక్కడ కూడా ఇటు అక్కరమాణి అటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇద్దరు యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. కానీ వైసీపీ అధినాయకత్వం కమ్మ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ వెలగపుడి మీద అదే కులానికి చెందిన అభ్యర్థిని ప్రయోగించాలి అన్న ప్లాన్తో ఈసారి ఎంవీవీని బరిలో దింపిందని అంటున్నారు. ఆ విషయంలో పార్టీ ఆలోచన ఎలా ఉన్నా స్థానిక నాయకత్వం మాత్రం తమకు అన్యాయం జరుగుతోందన్న గట్టి అభిప్రాయంతో ఉందట. దీన్ని ముందే ఊహించి ఎంవీవీ రంగంలోకి దిగినా ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎదుర్కోవడం అంత తేలిక కాదని క్లారిటీ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నా మిగిలిన నాయకత్వం ముఖం చాటేస్తోంది. ఇటీవల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఎంపీ చేసిన ప్రయత్నం ఫలించలేదట. ఎమ్మెల్సీ వంశీ, మాజీ కోఆర్డినేటర్ అక్కరమాణి వర్గాలు డుమ్మా కొట్టేసి తమ వ్యతిరేకతను బహిర్గతం చేశాయి. దీంతో నియోజకవర్గంలో రాజకీయం నల్లేరు మీద నడక కాదని ఎంపీకి అర్థమైందంటున్నారు. ఈ చర్యల వల్ల కీలకమైన బీసీ ఓటింగ్ ప్రభావితం అవుతుందన్న ఆందోళనతో పాటు ఒంటరి పోరాటం చేయలేనంటూ హైకమాండ్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట ఎంవీవీ. ఈ క్రమంలోనే ఇటీవల విశాఖ టూర్కు వచ్చిన సీఎం అసమ్మతి నేతలకు క్లాస్ పీకినట్టు తెలిసిందే. అధికారం ఉంటేనే ఎవరికైనా పదవులు వస్తాయని చెప్పారట. ఇక ఆ తర్వాత స్థానిక పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుణ్ణి రాత్రికి రాత్రే మార్చేసింది వైసీపీ హైకమాండ్. ఎమ్మెల్సీ వంశీ గ్రూప్లో కీలకంగా భావించే యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుణ్ణి నియమించింది. సోషల్ మీడియా ఇన్ఛార్జితో పాటు కన్వీనర్స్ కూడా మారిపోయారు. ఈ నిర్ణయాల ద్వారా అసంతృప్తులకు ఝలకిప్పించాలని ఎంవీవీ చూస్తుంటే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు అన్యాయం జరుగుతుందనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో విశాఖ తూర్పు వైసీపీ రాజకీయం